హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఫస్ట్ లేవగానే వర్షం అండి, ఫుల్ వర్షం. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఫుల్గా మబ్బు పట్టేసింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ వర్షం పడుతుంది. సో ఎనీవేస్ మనం డే ఎలా అయినా స్టార్ట్ చేయాలి కాబట్టి వర్షం పడ్డా ఏమొచ్చినా. సో డే అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ కొద్దిసేపు వర్షం వచ్చిన తర్వాత అలా 9 ఆ టైంకి వర్షం ఆగిపోయింది. సో వెదర్ అనేది చాలా మంచిగా అనిపించింది. ఈరోజు మంచిగా చదవాలి అంటే ఇన్ని డేస్ ఎండ్ వస్తుంది కదా, ఇట్లా సడన్గా వెదర్ అనేది మారితే కొంచెం గుడ్ వైబ్స్ అంటే లైక్ మంచిగా అనిపిస్తుంది మనసుకి చదవాలి. అందుకని ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. సో యాజ్ యూజువల్గానే అండి, ఎన్వైరన్మెంట్ కంప్లీట్ చేయాలి, న్యూస్ పేపర్, టెస్ట్ సిరీస్. ఇంకా ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి కంటిన్యూస్గా టెస్ట్ సిరీస్ అనేది చేస్తూ ఉండాలి. సో టెస్ట్ సిరీస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే టూడూ లిస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టూడూ లిస్ట్ చాలామంది ఫాలో అవ్వరు. యాక్చువల్గా టూడూ లిస్ట్ ఫాలో అవ్వకుండా ర్యాండమ్గా బుక్ తీసేసి చదువుతారు కదా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, టూడూ లిస్ట్ చేసుకొని అందులో ఉన్న టార్గెట్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. అండ్ ఏంటి ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది డే స్టార్ట్ చేసే ముందు అంటే టూడూ లిస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ బుక్స్ చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇన్ని బుక్స్ చదవాలా ఈరోజు నేను, ఇన్ని ఎలా చదవగలను, అసలు ఈ సబ్జెక్ట్స్ ఎలా గుర్తుంచుకోగలను, ఇన్ని గుర్తుంచుకొని నిజంగా నేను క్రాక్ చేయగలనా, లేకపోతే అసలు అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయినా క్రాక్ చేయగలనా, అసలు అర్థమవుతుందా ఏం జరుగుతుంది, ప్రిలిమ్స్ క్రాక్ చేసిన తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ అంటున్నారు, ఇవన్నీ నా వల్ల సాధ్యపడతాయా అనే డౌట్ మ్యాక్సిమం అందరికీ వస్తుంది. రోజు రాకపోయినా ఏదో ఒక సమయంలో కంపల్సరీ వస్తూనే ఉంటుందండి. సో నేనేమంటానంటే, మీలో మీరు నమ్మకంగా ఉండండి. ఎందుకు అంటే సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. ఎవరైనా సరే, నేను అన్నీ మంచిగా ఉండి, కాళ్ళు చేతులు మంచిగా ఉండి, తెలివి, జ్ఞానం, బుద్ధి అన్నీ ఉంటేనే చదువుతారు, అన్నీ ఉంటేనే సాధిస్తారు అని అని అనట్లేదు. ఎవరైనా సరే, మీరు లోకంలో ఎంతమందిని చూసుంటారండి జీవితంలో, గుడ్డి వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, లైక్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు, రిచ్ బిలియనేయర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మనం పోల్చుకుంటే దేవుడు మనకి అన్నీ మంచిగా ఇచ్చాడు కదా. సో మనకి దేవుడు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళతో పోల్చుకుంటే మనల్ని బెటర్గా ఉంచి మనల్కి చదువుకునే ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేస్తూ చదవాలి. సో నేనేమంటానంటే, పాజిటివ్ మైండ్తో మీరు ముందుకెళ్ళండి. అంటే నేను ఈరోజు ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నాను అంటే బుక్ చదవాలా, రిపీటెడ్గా రివైజ్ చేయాలా అనుకోకుండా, ఇది నేను ఇంకేదైనా కొత్తగా నేర్చుకుంటున్నా ఈరోజు, అబ్బా ఏం నేర్చుకోబోతున్నాను ఈరోజు అని మీలో ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలన్నమాట. ఏం తెలుసుకోపోతున్నా, నేనుండే ఈ వరల్డ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం ఒక ఎగ్జైట్మెంటే కదా అండి. సో అలా ఉండండి. సో మీరు స్టడీని పాజిటివ్గా తీసుకుంటూ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, చదవగలరు, చదివేది కూడా ఎక్కువసేపు కూర్చొని చదవగలరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఏమవుతుందంటే, ఒక 15 మినిట్స్ కూర్చొని చదివిన తర్వాత కూడా అనిపిస్తుంది కదా నేను 1 అవర్ నుంచి చదువుతున్నాను అనిపిస్తుంది, బట్ టైం చూసుకుంటే 15 మినిట్సే అవుతుంది. సో అలా కాకుండా మీరు ఇట్లా ఇంట్రెస్ట్తో పాజిటివ్ మైండ్తో చదువుతూ ఉంటే మంచిగా ఎక్కువసేపు కూడా కూర్చొని చదవగలరండి. అండ్ కొంతమంది ఏంటంటే చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదండి, మార్నింగే లేవలేకపోతున్నాను, లైక్ ఒకళ్ళు కామెంట్ చేశారు నైట్ ఎక్కువసేపు కూర్చొని చదవలేకపోతున్నా, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుదామంటే కూడా లేవలేకపోతున్నానని. సో అది అందరికీ కామన్గా జరిగేదే అండి. నేనేం చెప్తానంటే, యాక్చువల్గా నిద్ర సరిపోకపోతే అలా అవుతుంది. నిద్ర సరిపోక ఏమవుతుందంటే బాడీ అనేది వీక్ అయిపోతుంది. సో బాడీకి కూడా సఫిషియంట్ రెస్ట్ కావాలి. మీరు ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారో దానికి తగ్గ రెస్ట్ అనేది కూడా బాడీకి ఇవ్వాలి, హెల్త్ అనేది కూడా బాడీకి కావాలి. సో మీరు ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ మీరు డైలీ 6 to 8 hours అనేది ప్రిపేర్ అవ్వండి, దానికి తగ్గట్టే లైక్ 6-7 hours స్లీప్ అనేది ఇవ్వండి. ఒకవేళ లేదు నాకు 5 hours కుదురుతుంది, నాకు టైం సెట్ అవ్వట్లేదు అంటే, మీరు ఇప్పుడు 1 hour చదువుతారు కదా, 1 hourలో 50 మినిట్స్ చదవండి. 50 మినిట్స్ తర్వాత ఇంకా 10 మినిట్స్ ఒక లైక్ పవర్ న్యాప్, అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న న్యాప్స్ తీసుకోండి, ఒక 10 నిమిషాలు అలారం పెట్టుకొని పడుకోండి, లేవండి. సో అప్పుడు ఏమవుతుందంటే రిఫ్రెషింగ్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మైండ్ మళ్ళీ ఎక్కువసేపు యాక్టివ్గా ఉంటుంది. సో ఆ నిద్రమత్త అనేది ఉండదు. చాలామంది కామెంట్స్లో చెప్తున్నారండి, ఏంటి అంటే, నేను యావరేజ్ స్టూడెంట్ని ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చా అంటే
క్రాక్ చేయగలనా, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నేను వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే, బట్ ఈ వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చా ఎగ్జామ్కి? ఒకవేళ ప్రిపేర్ అవుతే 1 ఇయర్లో క్రాక్ చేయగలనా, 2 ఇయర్స్లో క్రాక్ చేయగలనా అని అది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీ చదివే విధానంలో, మీ గ్రాస్పింగ్ పవర్లో, అన్నిటికీ మీ పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఒకళ్ళు చెప్తే అర్థమయ్యే విషయం కాదు, ఏదైనా సరే. సో మీ సెల్ఫ్గా మీరు ఆలోచించుకోండి, నేను 1 ఇయర్లో క్రాక్ చేయాలా, 2 ఇయర్స్లో క్రాక్ చేయాలా, 3 ఇయర్స్లో క్రాక్ చేయాలా అని. సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అది వేరే వాళ్ళని మీరు ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు మనం, ఎందుకంటే మీ పర్సనాలిటీ మీకు తెలిసి మీరు క్రాక్ చేయగలరా చేయలేరా అని. కానీ కామన్గా చెప్తే 1 ఇయర్ ఎగ్జాక్ట్గా ప్రాపర్ ప్రిపరేషన్ లైక్ మంచిగా ప్రిపేర్ అయితే కంపల్సరీ క్రాక్ చేయగలము. సో ఇంకా చాలామంది అండి కామెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట, బుక్స్ గురించి, ఎన్సీఆర్టీస్ గురించి, ఇంకా ఎగ్జామ్ గురించి. సో నేనేమనుకున్నానంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక వీడియోలో చేయాలి అని. సో కమ్యూనిటీ పోస్ట్లో నేను Q&A పోస్ట్ చేస్తాను. సో మీకు కావాల్సిన అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నన్ను అక్కడ అడగండి. సో నేను కామన్గా ఉన్న క్వశ్చన్స్ని తీసుకుంటాను, నేను ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ని తీసుకొని వాటికి ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు అని అనుకోకుండా, తిట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి, నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేను కదా, కొన్ని నా పర్సనల్వి కూడా ఉంటాయి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ క్వశ్చన్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేయండి, ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ యూపీఎస్సీకి రిలేటెడ్గానే అడగండి. ఆ జర్నీ గురించి అడిగినా కానీ, అంటే నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ప్రిపేర్ అవుతున్నాను అని అడిగినా కానీ చెప్తాను. అండ్ ఇంకా నేను క్లియర్ చేయలేదు కాబట్టి ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళడం కూడా ఇప్పుడు అంత అవసరం కాదు. సో దాన్ని బట్టి మీరు చూసుకొని క్వశ్చన్స్ అనేవి అడగండి, నేను కూడా దాన్ని బట్టి ఆన్సర్ చేస్తాను, ఎలాంటివి ఆన్సర్ చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని. సో ఇలా అయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. అండ్ ఊరికంటే అన్నీ ఎట్ ఎ టైం క్లారిఫై అవుతాయి. నేను ఒకటి ఆన్సర్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, అలా కాకుండా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ అక్కడ పెట్టండి. ఒక వీడియోలో అవ్వకపోయినా 2-3 వీడియోస్ అయినా చేద్దాము, నేను అన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీ ప్రిపరేషన్లో అండి, మీరు మైండ్ అనేది మనకి స్ట్రెస్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్ట్రెస్లో ఏం చేయాలి అంటే మీకు మీతో మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు మనం అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ప్రిపేర్ అయ్యే విధానం కరెక్టా కాదా, నువ్వు ఎంతమందికి ఆన్సరబుల్, ఎంతమందికి నువ్వు అకౌంటబుల్. సో ఇవన్నీ మీకు మీరు మాట్లాడుకోండి, మాట్లాడుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడు హోప్ కోల్పోవద్దు, ఎప్పుడు మీ సంకల్పం కోల్పోవద్దు. గమ్యం చేరే వరకు మనం పోరాడుతూనే ఉందాము, గమ్యం చేరే వరకు మనం కష్టపడుతూనే ఉందాము. సో డిసిప్లిన్, డిసిప్లిన్, డిసిప్లిన్ అండి. డిసిప్లిన్తో మంచిగా హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెంట్గా చదవండి. సో ఇదే నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.